2019 ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు ఒక ప్రత్యేక జిల్లా అవుతుంది, ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతం అంతా కూడా ప్రత్యేక జిల్లా చేస్తాము, ఆ జిల్లాలో గిరిజన మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. చెప్పిన విధంగా 2020 అక్టోబర్ 2న 500 కోట్ల అంచనా వ్యయంతో పాడేరులో మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమిని కేటాయిస్తూ శంకుస్థాపన చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన రోజు ఆ స్థలం ఎలా ఉండేదో మనం మ్యాప్లో చూడవచ్చు. ఇది ఇప్పుడు 4 రోజుల క్రితం రాత్రిపూట తీసిన వీడియో. కేవలం 2 నెలల్లో కరోనా లాక్డౌన్లో ఉన్నా కూడా దాదాపు 60% పనులు పూర్తయ్యాయి.